జై తెలంగాణ. గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు, సోదరులు సుంకె రవిశంకర్ గారు, గౌరవనీయులు స్థానిక సర్పంచ్ శ్రీమతి శ్యామలాదేవి గారు, గౌరవనీయులు స్థానిక ఎంపీపీ గారు వేణు గారు సోదరులు, స్థానిక జెడ్పీటీసీ ఉమా గారు, గౌరవనీయులు పెద్దలు, ఈరోజు మనకు 21 కోట్ల రూపాయలతో ఈ రహదారి విస్తరణకు మార్గం సుగమం చేయడమే కాకుండా ఎన్నో రోజుల మీ కోరికను నెరవేర్చడమే కాకుండా మరొక 6 కిలోమీటర్ల మీద ఉన్న మిగతా రహదారిని కూడా నేను పూర్తి చేస్తానని మాటిచ్చి మనకు చాలా సంతోషాన్ని నింపిన పెద్దలు, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారికి, అంటే గిన్ని కోట్ల రూపాయలు ఇస్తే కూడా మీరు సపోర్ట్లు కొట్టరా, నా కోసం కాదు అన్న కోసం. గౌరవనీయులు పెద్దలు ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు అన్న వినోద్ కుమార్ గారు, ఈ గ్రామ ముద్దుబిడ్డ సోదరుడు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు నారదాసు లక్ష్మణరావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం నరసన్న గారు, జిల్లా కలెక్టర్ గారు కృష్ణ భాస్కర్ గారు, అదేవిధంగా వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకి, మరి ఈరోజు ప్రత్యేకంగా నిర్మించిన మా తాతయ్య కేశవరావు గారి పేరు మీద, మా అమ్మమ్మ లక్ష్మమ్మమ్మ పేరు మీద నిర్మాణం చేసిన ఈ రైతు వేదికకి, ప్రారంభోత్సవం చేసిన మా మేనమామ జోగినిపల్లి శ్రీనివాసరావు గారు, మీ అందరికి సుపరిచితులు. కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా కొదురుపాక అన్నదమ్ముళ్ళకి, అక్కా చెల్లెళ్ళకి, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామంతో ఒక భావోద్వేగపూరితమైన అనుబంధం చిన్నప్పటి నుంచి ఉన్నది. ఎప్పుడు కరీంనగర్ నుంచి సిరిసిల్ల పోతున్నా, సిరిసిల్ల నుంచి కరీంనగర్ పోతున్నా, కొదురుపాక దగ్గర రాగానే మనసు గుంజుతుంటుంది. ఎందుకంటే మా తాతతో చిన్నప్పుడు తిరిగిన జ్ఞాపకాలు సినిమా రీల్ లెక్క తిరుగుతూ ఉంటాయి. ఎన్నిసార్లు, ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ప్రతి ఎండాకాలం మా తాతయ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చేది. వచ్చినామంటే అప్పుడు లోపల దాకా బస్సు ఉండకపోతుండే, అప్పుడప్పుడు వస్తుండే, అప్పుడప్పుడు రాపోతుండే. స్టేజ్ మీద దిగి సర్వీసులు నడిచేది, అప్పుడు బాగా స్టేజ్ మీద దిగి రిక్షా ఎక్కి లోపలికి పోయేది. అప్పుడప్పుడు రిక్షాలు కూడా దొరకకపోయేది, నడిచిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా ఎన్నోసార్లు ఈడికెళ్ళి ఆ సుభాష్ దాకా పోయి, సుభాష్ కాడికెళ్ళి లోపలికి పోయిన రోజులు ఎన్నో, ఒకటి రెండు కాదు, బోలెడు రోజులు చాలా ఉన్నాయి. చెప్పాలంటే జ్ఞాపకాలు మా తాతయ్యతోని చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన అమితంగా ప్రేమించేది నన్ను. నేను అందరిలో ఆయనకు అందరికంటే పెద్దమ్మని నేను మా తాతగారికి. మా అమ్మ, 4 పిల్లలుంటే మా అమ్మ అందులో పెద్దది, అందులో మొదలు పుట్టినని నేను. కాబట్టి మా తాతయ్యకి మొదటి మనమని కాబట్టి ఆయనకు బాగా విపరీతమైన ప్రేమ ఉండేది, ఎప్పుడు తెచ్చుకునేది. వచ్చిన ప్రతిసారి కొదురుపాకలో ఎంతోమంది, అటు రవీంద్రరావు గారి ఇంటికి పోయినా, లేకపోతే ఇంకా చాలామంది బంధువుల ఇళ్ళకు పోయినా, లేక చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఎన్నోసార్లు గుర్తొచ్చిన పరిస్థితి. దురదృష్టం ఏంటంటే మా తాతయ్య చచ్చిపోయినప్పుడు నేను ఇక్కడ లేను, భారతదేశంలో లేను, అమెరికాలో ఉన్నా, రాలేకపోయినా. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది, మా తాతయ్య ఎక్కడున్నా, అమ్మమ్మ ఎక్కడున్నా, వారి కోసం చిన్న చిన్న ప్రయత్నం, వారిద్దరి జ్ఞాపకార్థం, వారి జ్ఞాపకం కొదురుపాక ప్రజలకు ఎప్పుడు ఉండాలన్న ఉద్దేశంతో ఒక చిన్న కానుక వారి కోసం ఇక్కడ అందజేయడం జరిగింది. దీన్ని బాగా వాడుకుంటారని, బాగా వినియోగించుకుంటారని చెప్పి నేను కొదురుపాక ప్రజలందరూ కూడా వాడుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అందుకే లోపల నిజానికి వేరే రైతు వేదికల్లో పెయింటింగ్ లేపించినాం, రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ వేపించినాం. కానీ ఇక్కడ వేపియలే, ఎందుకు వేపియలేదంటే దీన్ని మల్టీపర్పస్ ఫంక్షనల్ లెక్క వాడుకోవాలి, ఊర్లో కూడా ఏదైనా ఫంక్షన్లు అయితే కూడా వాడుకోవాలి, మీటింగ్లు అయితే వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రకంగానే వదిలిపెట్టినాం. కాబట్టి గౌరవ సర్పంచ్ గారు, గౌరవ స్థానిక నాయకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. అదే రకంగా ఈరోజు కొదురుపాకకి, నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఈ ప్రాంతానికి, మన తెలంగాణ రాష్ట్రానికే కేసీఆర్ గారి నాయకత్వంలో మహర్దశ పడితే, ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతానికి, సిరిసిల్ల జిల్లాకి ఎన్నడూ ఊహించని కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత.
నేను చాలాసార్లు చిన్నప్పుడు కేసీఆర్ గారు చెప్తుంటే వినేది, కుదురుపాకకు వచ్చేటప్పుడు అటు సిరిసిల్ల మీద నుంచి వచ్చితే షాబాజ్ పల్లె వాగుగిన పొంగితే మొత్తం ప్యాంటు మోకాలు దాకా మడుచుకొని ఆ నీళ్ళల్లో కేసీఆర్ గారు నడిచొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అత్తగారు ఊరికి వచ్చేటప్పుడు ఆడదాకా వచ్చిన తర్వాత ఆడికెళ్ళి మొత్తం ఆ నీళ్ళు పోయేదా షాబాజ్ పల్లె బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఆ లో లెవెల్ కాజ్వే ఉండేది, అక్కడ చాలా రోజులు ఉండేది, ఒక బండి పోతే ఇంకో బండి పోరాదు. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆ బ్రిడ్జ్ దగ్గరకు వస్తే మన దేశంలో ఉన్నామా బయట దేశంలో ఉన్నామా అనేటట్టు తీర్చిదిద్దిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారిదనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. పాత బ్రిడ్జ్ చూసిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చూసిన అందరికీ ఆదుకున్నది అది ఎట్లుండే, దాని కథ ఏంది? ఇక తెలంగాణకు సమైక్యాంధ్ర పాలనకు తేడా ఏంటంటే అది ఒక్కటి చెప్పచ్చు. పాత షాబాజ్ పల్లె కాజ్వే ఎట్లుండే, ఇవాళ కొత్త బ్రిడ్జ్ ఎట్లుందో తెలంగాణకు సమైక్యాంధ్రకు గదే తేడా. ఈ రెండో మాట, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ ప్రాంతంలో ఈ ఉద్యారం నుంచి వెంకటరావుపల్లి నుంచి ఆ పైన కరీంనగర్ దాకా విపరీతమైన గ్రానైట్ క్వారీలు, విపరీతమైన లారీలు, దాంతో రోడ్ అంతా పొట్టు పొట్టు అవుతున్నది. బాగా చేసుకోవాలి, విస్తరించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ సమైక్యాంధ్రలో అది సాధ్యం కాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు సాధ్యం కాలే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా కరీంనగర్ నుంచి సిరిసిల్ల దాకా, సిరిసిల్ల నుంచి కామారెడ్డి దాకా, కామారెడ్డి నుంచి పిట్లం దాకా నాలుగు లేని రహదారి, అద్భుతమైన రహదారి అవుతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందులో కరీంనగర్ నుంచి సిరిసిల్లకు మొదటి దశలోనే పూర్తవుతున్నది. ఇప్పటికే 89 కోట్లతోని ఇదివరకు ప్రశాంతనని మంజూరు చేసిండు, కొంత పనులు అయిపోతున్నాయి. ఇప్పుడు ఇది కూడా 21 కోట్లతోని ఇది అయిపోతుంది, ఇంకొక 15-20 కోట్లతోని మిగతా రోడ్ అయిపోతే సిరిసిల్ల నుంచి కరీంనగర్కు 30 గంటల 40 నిమిషాల్లో చేరుకునే పరిస్థితి ఉంటుంది. అంత చక్కగా రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇంకొక మత్స్యతునక ఇంకొక ఉదాహరణ, తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది అంటే ఇవాళ సిరిసిల్ల మొత్తం తెలంగాణకే వాటర్ జంక్షన్గా మారింది. మీ బోయిన్పల్లి మండలం ఈరోజు 26 టీఎంసీల సామర్థ్యం ఉన్న మిడ్మానేరు మొత్తం తెలంగాణకే గుండెకాయలాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్కి గుండెకాయలాగా మారిందనే మాట అక్షర సత్యం. రేపటి రోజున జరగబోయేది కూడా నేను ఒక్కసారి మీకు చెప్తా, దయచేసి మీరు ఇది కూడా ఒకసారి కల్పన చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. రాబోయే 2 ఏళ్ల కాలంలో సిరిసిల్ల నుంచి వేములవాడ మీదుగా మీ నియోజకవర్గం మీదుగా కరీంనగర్ దాకా రైల్వే లైన్ వస్తున్నది, బ్రహ్మాండంగా అది కూడా పూర్తవుతుంది. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మిడ్మానేర్ని చూస్తే అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, నిండు ఉన్నప్పుడు 26 టీఎంసీలు ఉన్నప్పుడు. మా వాళ్ళు సిరిసిల్లలో కూడా అబ్బురపడుతున్నారు, ఆ తంగలపల్లి బ్రిడ్జ్ కింద దాకా నీళ్ళు వస్తే పరిశాన్ అవుతున్నారు, జీవితం లేనట్టు అనుకోలేదు మనం, అంత అద్భుతంగా అక్కడ దాకా నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఒక సముద్రాన్ని చూసినట్టు అనిపిస్తున్నది. అందుకే ఈ ప్రాంతాన్ని అటు వేములవాడ రాజన్న రాజరాజేశ్వర స్వామి గుడి ఉన్నది, ఒక ధార్మిక క్షేత్రం ఉన్నది, మిడ్మానేరు ఉన్నది, బ్రహ్మాండంగా రెండింటినీ కలిపి ఒక అపురూపమైన పర్యాటక క్షేత్రంగా కూడా మలిచే బాధ్యత నాది. తప్పకుండా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఇక్కడ పిల్లలకు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా, ఇక్కడ స్థానిక పిల్లలకు అందులోనే కొలువులు వచ్చే విధంగా, మీకు స్థానికంగా ఉండే మీ అందరికి కూడా లాభమయ్యే విధంగా దాన్ని తప్పకుండా తీర్చిదిద్దుతామనే మాటను కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తప్పకుండా జరుగుతుంది. కేసీఆర్ గారి పాలనలో ఎన్నో జరిగినాయి అనుకోని, ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఊహించనివి జరుగుతున్నాయి. ఇక మా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, కృష్ణ భాస్కర్ గారు, వారు నాకు చెప్తే చాలా సంతోషం అనిపించింది. ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం కరువు ప్రాంతం, సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాదు, ఈ బోయిన్పల్లి ఇదంతా కూడా కరువు ప్రాంతం. ఈ కరువు ప్రాంతంకి సంబంధించి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఏ రకంగా మన వాటర్ మేనేజ్మెంట్ వల్ల భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగినాయి అనే అంశం మీద ఈరోజు ముసోరిలో యువ ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో పాఠాలు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాధించిన విజయాల గురించి అక్కడ పాఠాలు చెప్తా ఉన్నారంటే ఇది కేసీఆర్ గారి పరిపాలనకు ఒక మచ్చుతునక. 20 ఫీట్లు, 6 మీటర్లు అంటే గంగమ్మ భూమిలోంచి 20 ఫీట్లు మీదకి వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా అబ్బురపడే ఒక పాఠ్యాంశంగా పెట్టుకొని అక్కడ చదువు చెప్పుకుంటా ఉన్నారు. ఇది ఎంత గొప్ప విషయమో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నాను.